ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా కొవ్వూరులో జరిగిన అవగాహన కార్యక్రమంలో హోంశాఖ మాత్యులు తానేటి వనిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొవ్వూరు ఆర్డీఓ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన ర్యాలీని హోంమంత్రి జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ విద్యార్థులు, ఆరోగ్య సిబ్బంది, అధికారులు, వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం డిసెంబర్ 1వ తేదీన నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఎయిడ్స్ వ్యాధి పట్ల ప్రజలకు అవగాహన కల్పించడం, ఎయిడ్స్ వ్యాధి సోకకుండా జాగ్రత్తలు తీసుకోవడం, హెచ్ఐవికి వ్యతిరేకంగా పోరాడడం వంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు హోంమంత్రి వనిత తెలిపారు. అవగాహన కల్పించి తద్వారా మన రాష్ట్రంలో పుట్టే పిల్లలకు హెచ్ఐవి సోకకుండా చైతన్యం కలిగిస్తానని, ఈ వ్యాధిని సమూలంగా నివారించేందుకు చేపట్టే ప్రతి కార్యక్రమానికి నేను హృదయపూర్వకంగా సహకరిస్తానని మనస్సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అంటే ఈ రోజున ఎయిడ్స్ తో బాధపడుతున్న వాళ్ళు, అంటే వ్యాధి సోకిన తర్వాత వాళ్ళు అనుభవిస్తున్న చిత్రవద మానసిక చిత్రవద కానివ్వండి, శారీరకంగా వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు కానివ్వండి, వీటన్నిటికీ కూడా వాళ్ళు ఎవరితోనూ షేర్ చేసుకునేది ఉండదు. ఎందుకంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అలానే అది సోకిందా లేదా తెలుసుకోవడానికి కూడా, రక్త పరీక్షలు చేయించుకోవడానికి కూడా ఇబ్బంది పడి సిగ్గుపడి చాలామంది ఆ వ్యాధిని మరుగుపరుచుకుని ఇంకా పెద్దది చేసుకుని ఇబ్బంది పడే పరిస్థితులు ఈ రోజున సమాజంలో ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల నుండి ఈ రోజున బయటకు వచ్చి ధైర్యంగా పరీక్షలు చేయించుకుని దానికి వ్యాధి నిర్ధారణ జరిగిన తర్వాత దాన్ని ఎలా నివారించుకోవాలి, ఎలాంటి మెడిసిన్స్ వాడాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఒక రకమైన అవగాహన అయితే, అసలు అలాంటి వ్యాధులు సోకకుండా ఉండడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది ఇంకొక అవగాహన. ఈ వ్యాధిగ్రస్తులను పెంచకుండా ఉండాలి, రాబోయే తరానికి ఈ వ్యాధిని సోకకుండా చేయాలి అనేది ఈ రోజున మన ప్రభుత్వం తీసుకున్న ముఖ్య ఉద్దేశం. అయితే ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ రోజున మరి హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎన్నో అవగాహన సదస్సులు పెట్టడం, ఎన్నో అవగాహన క్యాంప్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా అవగాహన కలిగి సమాజంలో జీవిస్తే రాబోయే తరానికి ఎటువంటి ముప్పు ఉండదు. కనుక అందరూ కూడా ఏ కార్యక్రమం చేసినా కూడా, అంటే ఈ వ్యాధి ఏ విధంగా సోకుతుంది అనేది ప్రతి ఒక్కరికి అవగాహన అయితే ఉంది. దయచేసి అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు అలాంటి పరిస్థితులను ఎదుర్కోవడానికి సమర్థవంతంగా ఉండడానికి తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి అందరికీ తెలియజేస్తాను.